ఇది చూసుకోండి, నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్, భూమి మధ్యలో మామూలుగా ఉండదు, మనతో తగ్గేదే లేదు. అది ఈ రేంజ్లో తిరిగింది, నార్త్ పాటు ఇట్లే తిరిగింది, సౌత్ పాటు ఇట్లే తిరుగుతుంది. ముఖ్యంగా మనం ఈక్వేటర్ లైన్ చూడడానికి నేనైతే ఉగాండాకు వచ్చినాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. గుడు అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ఉగాండాకు చేరుకున్నాము. ఉగాండాలో ఏమన్నా ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే, ఉగాండాలో ఉన్న ఈక్వేటర్కి అయితే వెళ్ళబోతున్నాము. అదే ఈరోజు వ్లాగ్. మనం మవాండా రోడ్లో ఉన్నాము కదా, మవాండా రోడ్ల నుంచి రెండు, ఒక బైకు ఇంకొక మటాటో మారి ఈక్వేటర్ లైన్కి అయితే వచ్చినాము. మనకి మొత్తం కలిపి 40,000 యుగాండా షిల్లింగ్స్ అయితే ఛార్జ్ చేసినారు ఇక్కడికి రావడానికి. మవాండా రోడ్ నుంచి ఇది ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఈ లొకేషన్కి అయితే చేరుకున్నాము. చాలా బాగుంది ఈక్వేటర్ లైన్. మీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ వీడియోలో ఈక్వేటర్ లైన్ అంటే ఏంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చూస్తూనే ఉండండి. ప్రజెంట్ మనం ఈక్వేటర్ లైన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ దీనికి మనం 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంత దూరం అయితే వచ్చినాము. బండిలో చాలా నిద్ర వచ్చేసింది, అయినా కూడా సరే వచ్చినాము ఈక్వేటర్ లైన్ చూడడానికి. ఇట్లాంటిదన్నీ ఎవరు చూపారండి, ఎందుకంటే చాలా దూరం రావాలి కదా, అంత ఓపిక ఎవరికి ఉండదు. అందుకని చెప్పి ఈక్వేటర్ లైన్ది ఎవరు చూపిరు. అవి మీ వంటర్ ప్రయాణం కూడా తెలుసు కదా, ఏదైనా ఒక దేశానికి వస్తే మొత్తం పిపి పిపి చేస్తాడు. సో అందుకని చెప్పేసి ఈక్వేటర్ లైన్ చూపించడానికి అయితే నేనైతే వచ్చినాను. ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాము. ఈక్వేటర్ లైన్ ఏమరా అంటే, ఈ రారి వెళ్ళిపోండి చెప్తాను, భూమికి మధ్యలో ఉంటుంది. మనం ఇప్పుడు భూమికి మిడిల్ ప్లేస్లో ఉన్నాం ఈ ఎర్త్లో, అది దాన్నే ఈక్వేటర్ లైన్ అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే అది ఏంటి ఎట్లా అని చెప్పి 1 by 1 చూపిస్తాను, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదండి. ఇదే ఉగాండా ఈక్వేటర్ లైన్, ఒక సైడ్ నార్త్ ఇంకో సైడ్ సౌత్. ఇది భూమికి మనం మధ్యలో ఉన్నాము, 0 degrees లాటిట్యూడ్లో ఉన్నాము. కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది చెప్పడానికి, నేను మీకు హోప్ అర్థమవుతుంది అని చెప్పి అనుకున్నాను. మీకు యాజ్ సింపుల్ యాజ్ చెప్పడానికి అయితే మీకు ట్రై చేస్తాను. ఈ లైన్ అయితే ప్రజెంట్ అయితే వెళ్ళి చూద్దాం లైన్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. ఇక్కడ చూసినారా, ఇదే ఈక్వేటర్ లైన్. ఇప్పుడు నేను భూమికి అవతల లేదు, యువతలు లేదు, కరెక్ట్గా మధ్యలో నిలుచుకోండి, భూమికి మధ్యలో నిలుచుకొని ఉన్నాను. ఇట్లా చూడండి, యువతల పక్కకి వెళ్తే భూమికి నార్త్ వెళ్ళినట్టు, యువతల పక్కకి వెళ్తే భూమికి సౌత్ వెళ్ళినట్టు, మధ్యలో ఉంటే నేను ఈ మొత్తం హోల్ గ్లోబ్కి మిడిల్లో ఉన్నట్టు. సో మీకైతే ఇది అర్థమైందని చెప్పు అనుకుంటా, ఈక్వేటర్ లైన్ ఏం కథ అని చెప్పేసి. అండ్ ఈ మధ్యలో ఏమనంటే, మీరు వాటర్ పోసినారనుకోండి, కింద భూమి లోపలికి వెళ్ళిపోతుంది కరెక్ట్గా మిడిల్లో. దీనికి యువతల పక్క నీళ్ళు పోసినారనుకోండి క్లాక్ వైజ్, యువతల పక్క నీళ్ళు పోసుకుంటే యాంటీ క్లాక్ వైజ్, ఈ రొటేషన్లో తిరుగుతుంది, ఇది ఆపోజిట్ రొటేషన్స్లో తిరుగుతుంది. వాటర్ పోసి దాని మీద పువ్వులు ఎదురేసినా అంటే మీకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లో అయితే మనకి 0% లాటిట్యూడ్లో అయితే ఉన్నాం మనము. చాలా బాగుంది ప్రపంచంలో, ఇది ఒక వింతలు. ఎందుకంటే భూమికి మధ్యలో వచ్చినాం మనం, మామూలుగా ఉండదు వండర్ ప్రయాణికుడు, భూమి మధ్యలో ఉన్నాం కాబట్టి మనం ఏం అట్లా పోము ఇట్లా పోము. ఈ ఏం చెప్తారు, ఈ మ్యాగ్నిట్యూడ్ ఎనర్జీ అనేది దీనిలో చాలా వరకు ఉంటుంది. అందుకే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ భూమి లోపలికి వెళ్ళిపోయేది. ఈ 3 రకాల డిఫరెన్స్లు అయితే చూపిద్దాం. ఈ ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఈక్వేటర్ లైన్ అయితే ఉంది కదా, దీనికి ఏం రా అంటే చాలామంది టూరిస్టులు వస్తున్నారు ఇక్కడికి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనం అన్నీ తెలుసుకునే ఈ చోటుకు వస్తాము ఏమరా అంటే. సో దీనికి వెళ్ళి ఫస్ట్ మీకు ఈ నార్తన్ సైడ్ ఉండేది అయితే చూపిస్తాను. ఇది చూడండి, నార్థన్ హెమిస్పియర్ ఉంది కదా, ఇది ఏ రేంజ్లో ఏ క్లాక్ వైజ్లో తిరుగుతుంది చూడండి. ఈ రేంజ్లో రొటేట్ అవుతుంది. మీకు వాటర్ పోసి ఇందులో పువ్వు వేస్తారంటే తెలుస్తుంది ఇట్లా ఏ తిరుగుతుంది. ఇంకా దానికి మళ్ళీ వాటర్ పోసి పువ్వు వేసేదానికి వీడు 20,000 ఉగాండి షిల్లింగ్స్ అయితే అడుగుతున్నాడు. కానీ నాకు ఈ కాన్సెప్ట్ మొత్తం నాకు క్లియర్గా తెలుసు, నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను ఇవన్నీ. అందుకని చెప్పి మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి, ఇది మొత్తం ఈ రేంజ్లో రొటేట్ అవుతుంది. కుదిరితే నీళ్ళు పోసుకొని తర్వాత పువ్వు వేసి చూపిస్తాను, ప్రజెంట్ అయితే మీకు ఇది చూపిస్తా చూడండి. నెక్స్ట్ రెండో దానికి పోతాం. ఇది నార్థన్ సైడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మిడిల్ ఈక్వేటర్ లైన్కి అయితే పోతాం. ఇప్పుడు వాటర్ ఇందులో పోస్తామండి, భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఏదైతే ఉందో ఇది చూసుకోండి, 0% లాటిట్యూడ్ ఉంది కదా, భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మీరు బొక్కలకి నీళ్ళు బొక్కలోపలికి వెళ్ళిపోతుంది నీళ్ళు మొత్తం బొక్క లోపలికి వెళ్ళిపోయి సైడ్లో ఉండవు, ఇప్పుడు పోయింగానే లోపలికి వెళ్ళిపోతాయి. అది ఇది 0% లాటిట్యూడ్. ఇంకా మనం సౌత్ నార్త్ అయిపోయింది కదా, నార్త్ మిడిల్ అయిపోయింది, ఇప్పుడు సౌత్ అండ్ పార్ట్కి అయితే వెళ్దాము. సౌత్ అండ్ పార్ట్ చూడండి, అది ఈ రేంజ్లో తిరిగింది, నార్త్ పార్ట్ ఇట్లే తిరిగింది, సౌత్ పార్ట్ ఇట్లే తిరుగుతుంది.
ఇది సౌత్ హెమిస్పియర్. సౌత్ హెమిస్పియర్ ఏమంటే ఇట్లా ఈ రేంజ్లో జరుగుతుంది, సౌత్ ఇట్లా, నార్త్ ఇట్లా, ఇంకా 0% లాటిట్యూడ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా చూసినారు కదా, చూడండి ఎట్లా తిరుగుతుందో మీకు రొటేట్ అయ్యి చూపిస్తున్నా. అర్థమైంది కదా మీకు అది ఎట్లా తిరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివింది, రియల్ లైఫ్లో ఇదే చూడటం ఫస్ట్ టైం. ఇప్పుడు నేను ఉన్నది భూమికి మధ్య భాగంలో ఉన్నాను, అట్టపక్క గ్లోబ్ ఉంటుంది కదా, గ్లోబ్కి సగాన్ చేస్తే ఒక మిడిల్ పార్ట్ వస్తుంది చూసారా, మధ్య భాగం. ఆ మధ్య భాగంలో మాత్రమే ఇట్లాంటి వండర్స్ అన్నీ చూడగలుగుతాము. ఇట్లాంటి వండర్ చూడడానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది చూడడానికి. నేను ఆల్మోస్ట్ 90 నుంచి 90 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావడానికి 40,000 ఉగాండి షిల్లింగ్స్ ఖర్చు పెట్టుకొని ఇంత దూరం అయితే వచ్చినాను. చూడండి ఇట్లాంటివన్నీ ఎవరు చూపారు, ఇట్లాంటివన్నీ ఎవరు చూపిస్తాడు, ఎవరు చూపడు, వండర్ ప్రయాణికుడు మాత్రమే మీకు ఇవన్నీ చూపించగలుగుతాడు. హోప్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఈ మన జర్నీ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఇంకా మరిన్ని క్రేజీ వీడియోస్ చేయాలనే ఆలోచనలో ఉంటుంది. సో మర్చిపోకుండా వండర్ ప్రయాణికుడిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది, చుట్టుపక్కల మొత్తం కూడా చూపిస్తాను. మెయిన్ ఆ ఈక్వేటర్ లైన్ మీకు చూపించాలని చెప్పి నేను ఎంత దూరం వచ్చిండేది. సో మీరైతే చూసినారని చెప్పి అనుకుంటాను. ఉగాండాకి ముఖ్యంగా మనం ఈ ఈక్వేటర్ లైన్ చూడడానికి నేనైతే ఉగాండాకు వచ్చినాను. ప్రపంచంలోని మధ్య భాగానికి ఎవరు రాగలుగుతారు చెప్పండి? ఈ ప్రపంచంలోని మధ్య భాగం ఎక్కడుందని అంటే ఉగాండాలో ఉంది. సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కదా, చాలా మంచి విషయం. వీడికి ఎవరు రావాలని కూడా అనుకోరు, ఎందుకంటే మిగతా ఎవరైనా యూట్యూబర్స్ వచ్చినాక ఎవరైనా అమ్మ బాబాయ్ మళ్ళీ అంత దూరం పోవాలా జస్ట్ ఈక్వేటర్ చూసేదానిక అన్న ఫీల్ వస్తుంది. కానీ సైంటిఫిక్గా వాళ్ళకి తెలీదు, ఓమో బాబోయ్ ఇందులో సైంటిఫిక్గా వెనకాల ఇన్ని రీజన్లు ఉన్నాయా అని చెప్పేసి. ఎందుకంటే భూమి మధ్యలో ఈ ప్రపంచంలోనే భూమి మిడిల్లోకి మనం వెళ్తామన్న ఫీలింగే చాలా క్రేజీగా ఉంటుంది. అట్లా నిజానికి ఎవరు వెళ్ళాలనుకోరు, మనం వెళ్తాం, మనం వండర్ పరండి కూడా కాబట్టి మనం అన్ని చోట్లకి వెళ్తాం. మనల్ని ఎవడు ఆపేది, ఎవర్రా ఎవర్రా నువ్వు, ఇన్ను ముని నేను, మామూలుగా ఉండదు, దుమ్ము లేపేస్తాం. సో ఈ ఈక్వేటర్ లైన్ అయితే మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అక్కడ చూసుకోండి అది నార్థన్ హెమిస్పియరు, ఇది 0% లాటిట్యూడు, అది సౌతన్ హెమిస్పియర్స్. చిన్నప్పుడు మీరు చదువుకున్నారు కదా హ్యాస్టీస్ అట్లే ఉండదు. చూడండి ఇంకా అవతల పక్క ఒక ఈక్వేటర్ లైన్ ఉంది, అవతల పక్క ఏమంటే జస్ట్ ఒక ఫోటో కోసం అని చెప్పేసి ఆ ఈక్వేటర్ లైన్ పెట్టినారు. భూమి కరెక్ట్గా ఈ రకంగా క్లోజ్ అవుతుంది. అవతల నుంచి చూసుకుంటే అవతల నుంచి అట్లే క్లోజ్ అవ్వకుండా ఇట్లా, ఇది భూమికి మధ్య భాగం. ఇంక ఈ భూమికి ఇది వచ్చి యువతల సైడ్ వచ్చి నార్త్ పార్ట్, యువతల సైడ్ వచ్చి సౌత్ పార్ట్. ఈ మధ్యలో ఉండేది 0% లాటిట్యూడ్. సో నచ్చింది కదా మీకైతే, నాకు కూడా చాలా బాగా నచ్చింది చూపించడానికి. మీరు చూపించడానికి నాకు చాలా ఆనందంగా, ఇట్లాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మీరు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇది మొత్తానికి ఒక ఈక్వేటర్ కథ అయితే ఇది. 0 altitude అయితే ఉన్నాను, ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్. నేను భూమికి రెండు పక్కల తిట్టా. ఇట్లాంటి ప్రపంచంలో కొన్నే ఉండే, చాలా అంటే చాలా తక్కువ ఉండే. నెదర్లాండ్స్లో ఒకటి ఉంది, జర్మన్ నెదర్లాండ్స్ మిక్స్ అయ్యి చూడడం ఇంకొక సేమ్ ఇదే ఈక్వేటర్ లైన్ ఉంది. కానీ నాకు ఉగాండాలో వచ్చినాం కదా, ఉగాండాలో వచ్చినప్పుడు ఇక్కడ చూద్దామని చెప్పి చూస్తున్నా. కొంతసేపు ఫన్ చేద్దాం మనము. ఇది చూసుకోండి, నార్త్ సౌత్ భూమి మధ్యలో మామూలుగా ఉండదు, మనతో తగ్గేదే లేదు. భూమికి మధ్యలో ఉన్నాను, కరెక్ట్గా ఏదైతే గీత ఉందో భూమికి మధ్యలో ఉన్నా. యువతల పక్క వస్తే నార్త్, మళ్ళీ మిడిల్లోకి వచ్చినా యువతల పక్క వచ్చే సౌత్, మళ్ళీ మిడిల్లో 0% లాటిట్యూడ్కి వచ్చిన నేను ఈ భూమిలోనే మా మిడిల్ ప్లేస్లో అయితే ఉన్నాను. చాలా క్రేజీగా ఉంది ఈ కాన్సెప్ట్ అయితే, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వండర్ ప్రయాణికుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే ఎంత ఎంటర్టైన్ చేస్తాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉగాండా.